మెదక్ జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాలలో క్లాసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ క్లాసులను ప్రారంభించారు. ఇన్ఛార్జి మినిస్టర్ కొండ సురేఖ, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు, ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మంత్రికి ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ ఘనంగా స్వాగతం పలికారు. కళాశాలంతటా మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండ సురేఖ కలియ తిరిగి కళాశాలను పరిశీలించారు.
మారిన ఎనర్జీ నాప్స్ ఈ నాప్స్ కొద్దిగా చాలా గట్టిగా ఉంది స్టిక్గా ఉంది కార్యాలు మాకు మంజూరు అయితేయా లేవా అని అనుమానం కూడా వ్యక్తం చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పట్టుదలతో ఈరోజు మీరు చాలా అదృష్టవంతులు మీరు కోరుకున్న ఫీల్డ్లో మీరు ఎంటర్ అయ్యారు మరి మీరు ఇదే ఇప్పటి నుంచి మనసు పెట్టి చదివి మీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి డాక్టర్గా ఎదగాలనేటువంటి లక్ష్యంతో మరి ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక ఫ్యామిలీ వాతావరణంలో ఒక కాంపిటేటివ్ మెథడ్లో మీరు చదువుకొని మంచి డాక్టర్గా ఈ సమాజానికి మరి అందించబడాలని మీ అందరూ అదే దృష్టితో చదువుతూ ముందుకెళ్తారని ఆశిస్తూ ఎందుకంటే మీ మీద మీ పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా సెన్సిటివిటీ అనేది బాగా పెరిగిపోయింది ముఖ్యంగా మీలో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నింపుకోవాల్సిన అవసరం ఉంది ఏదో చిన్న చిన్న విషయాలకు మైండ్ ఖరాబ్ చేసుకొని మనం మన మన ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా తల్లిదండ్రులు బాధలు పెట్టేటువంటి కార్యక్రమాలు అసలు కూడా చేయకూడదు ప్రయత్నం చేసి మొదటి విడత నాలుగు మెడికల్ కాలేజీ రెండో విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు అందులో మా ప్రాంతానికి చెందిన మెడికల్ కాలేజీలు అవడం చాలా సంతోషం నా ఈ 10 మాసాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పెద్ద సబ్జెక్ట్ ఇది మామూలు సబ్జెక్ట్ కాదు ఒక కాలంలో 3 మంత్రులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారు ఒక మంత్రి ఎంత సేవ చేసినా తృప్తి అనేది ఉండదు ఆలోచనలు జరుగుతుంటాయి వినూతనంగా ఇన్నోవేటివ్ ఐడియాస్ చివరికి మీ వృత్తి అయినా మా వృత్తి అయినా సామాన్యుడికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకూడదు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కనీసం 90% ట్రీట్మెంట్ జిల్లా స్థాయిలో అందించాలనే పాలసీ ప్రభుత్వానికి దానితో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైవేస్ విస్తరించబడ్డాయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎక్కువ ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ గోల్డెన్ అవర్ అంటారు వాళ్ళు ఆ గంట లోపల ప్రమాదానికి గురైన వ్యక్తికి మనం చికిత్స అందించాలి ఆ దిశగా రాష్ట్రంలో సుమారు 74 ట్రామా సెంటర్లు కూడా ఏర్పాటు చేసుకుంటుంది సామాన్యుడికి ఇక్కడ ఆ వైద్య సదుపాయాలు కల్పించాలనే ఒక పాలసీ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు మనకు మెదక్ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది మనం సంబరపడుతున్నాం కానీ మెడికల్ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి పర్మనెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి హాస్పిటల్ కావాలి నర్సింగ్ కాలేజ్ కావాలి పారామెడికల్ కాలేజ్ కావాలి ఈ దిశగా ప్రభుత్వం